మనం గీతిక కొత్త ప్రదేశంలో కనిపిస్తుంది అనుకుంటారా తలపట్టి బిర్యానీ దగ్గరికి వచ్చేసామండి ఏమండో ఎన్నో సంవత్సరాల నుంచి ది బెస్ట్ అండ్ ఫేమస్ బిర్యానీ ఏంటంటే తలపట్టి బిర్యానీ అని చెప్పి చాలా మంది పేర్లు ఐ మీన్ నోర్లలో వినున్నానన్నమాట మాటల రూపంలో ఇది ఎక్కడుంది అనుకుంటారా డొంకరడ్డు 300 బ్రిడ్జ్ దగ్గర ఉందన్నమాట సో ఎన్నో 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 సంవత్సరాల దగ్గర నుంచి ఏమండో మా అత్తగారికి కూడా తెలిసిందండి ఎన్ని సంవత్సరాలు అయిందో మీరే చెప్పాలి మరి సో నేనైతే ఇక్కడ వినడమే కాదు ఒకసారి లుక్ వేస్తే పోయిద్దని చెప్పి వచ్చేసానన్నమాట ఇక్కడికి ఒకసారి ఇక్కడ ఎలా వండుతున్నారు ఏమేమి రెసిపీస్ వండుతున్నారు అసలు నిజంగానే వీళ్ళు బయట చెప్పేంత ఉందా ఒకసారి లోపలికి వెళ్ళి లుక్ వేసేసి ఆ రివ్యూస్లో మీతో మాట్లాడేస్తాను వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ సో మనమైతే ఇవాళ స్పెషల్స్ ఏమున్నాయో ఒకసారి లుక్ వేద్దాము సింగపూర్ చికెన్ అంట బాస్కెట్ చికెన్ అంట పెప్పర్ ప్రాన్స్ అంట మటన్ 85 మటన్ దమ్ బిర్యానీ చికెన్ టిక్కా బిర్యానీ ఫిష్ బిర్యానీ మటన్ ఫ్రై తంగడి కబాబ్ పేర్లోనే ఇంత మస్తీ ఉందంటే టేస్ట్ ఎలా ఉంటుంది అనమాట సో ఇవి ఇవాళ స్పెషల్స్ ఇవే కాదండి బోలెడని ఆఫర్స్ బోలెడని వెరైటీస్తో మీ ముందుకు వచ్చేస్తున్నారు ఖచ్చితంగా ట్రై చేసేయండి తలపత్తి బిర్యానీ వచ్చేసేయండి లోపలికి వెళ్ళిపోతున్నాం మనం సో లోపల అంబియన్స్ అయితే చాలా చాలా ప్లెజెంట్ అంబియన్స్ ఉందన్నమాట సో ఇక్కడ చూస్తూ ఉంటే టైం 12 దాటిందో లేదో గంట కొట్టినట్టు అప్పుడే సో వచ్చేసున్నారనమాట సో డైనింగ్ సెక్షన్ ఇదంతా సో ఇక్కడ డైనింగ్ ఐ మీన్ ఇక్కడ లోపల పార్టీ రూమ్ కూడా ఉందంట పార్టీ డైనింగ్కి సపరేట్ ఉంటుంది పార్టీ రూమ్ కూడా ఉంటుంది ఒకసారి అది లుక్ వేసాక ఇక్కడికి వచ్చి మాట్లాడేద్దాం రండి సో మనమైతే పార్టీ రూమ్ ముందున్నామన్నమాట పార్టీ రూమ్కి వెళ్ళిపోయి ఒకసారి లుక్ వేసేద్దాము వచ్చేసేయండి సో చూడండి పార్టీ రూమ్ అయితే కలకలలాడిపోతుంది నాకైతే మినీ పార్టీస్కి అయితే చాలా 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 బాగుంటుంది అనమాట చూడండి మేబీ ఇవాళ ఒక బేబీ సెరమనీ ఏమన్నా జరుగుతుందేమో హో బేబీ అని ట్యాగ్ చేస్తున్నారు సో ఇదైతే పార్టీ రూమ్ అనమాట చూడండి వ్యూ ఎంత బాగుందో ఫొటోస్కి ఎంత బాగుందో కదా నాలాంటి వాళ్ళు వచ్చారంటే ఫొటోస్ దిగనికే సగం టైం తీసుకుంటారు పార్టీ అంత వెయిట్ అయిపోయేంత వరకు వెయిట్ చేసి మరి ఫొటోస్ తీసుకెళ్ళేదాకా అస్సలు వదలరు అనమాట అండ్ అలాగే ఇక్కడ రాజా స్టేర్ కూడా ఉందన్నమాట సో చక్కగా కూర్చొని మాట్లాడేస్తున్నాను సో ఇదైతే పార్టీ రూమ్ వ్యూ అనమాట మినీ పార్టీస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఏమంటారు గెట్ టుగెదర్ పార్టీస్ కానీ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా పార్టీస్ చేసుకోవాలంటే చక్కగా సరిపోతూ ఉంటుంది అండ్ ఇంకా చెప్పాలంటే మన ఆడవాళ్ళు కూర్చొని ఎక్కడైనా చీరల గురించి ఆటి గురించి ఇటు గురించి ముచ్చట్లు వేయాలన్నా కూడా చక్కగా సరిపోతుంది అనమాట ఇది మన తలపట్టి బిర్యానీ హోటల్ వారి పార్టీ రూమ్ అనమాట సో బయట పార్టీ డైనింగ్ అయితే మినీ డైనింగ్ ఇచ్చేస్తున్నారు అండ్ బయట ఫుడ్ గురించి ఏమండీ భోజన ప్రియుల కోసం వచ్చేస్తున్నా గీతిక ఎంతసేపు సోది చెప్తావమ్మా ముందు మాకు ఫుడ్ గురించి చెప్పు ఫుడ్ గురించి చెప్తే వచ్చి మేము చూసుకొని ఒక్కసారి ఒక వేసేస్తామని నాకు తెలుసు మీరు అనుకుంటున్నారని అందుకే వెళ్ళిపోదాం పండి బయటికి వెళ్ళి భోజనం గురించి మాట్లాడేద్దాం ఓకే సో ఇక్కడ పార్టీ డైనింగ్ ఏమండీ చాలామందికి బంతి భోజనాల్లో తినడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో మన తలపట్టి బిర్యానీ వాళ్ళు బంతి భోజనాలు అడ్డిచ్చేస్తున్నారండి ఏమండీ 300కి చికెన్ బఫెట్ 400కి మటన్ బఫెట్ అంట ఒక్కసారి ట్రై చేసేయండి ఏమండి ఇక్కడ కూర్చొని తింటున్నారు వీళ్ళ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి అడిగేద్దాం హాయ్ అండి హాయ్ మీ పేరు నా పేరు సుశీల ఎప్పటి నుంచి మామూలుగా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చున్నారు ఇక్కడికి మీకు ఫ్లేవర్ నచ్చి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు టేస్ట్ ఎలా ఉంది మీరు తింటున్న రెసిపీ బాగుంది చాలా బాగుందా నచ్చిందా ఎంత రివ్యూ ఇస్తారు 100కి 100 ఇస్తారా నాకు తెలియదు నాకు తెలియదు 100కి 100% మార్కులు వేస్తారా అది మన భాషలోకి వచ్చేదాకానే మనం మాట్లాడడం అనమాట అది లెక్క ఏ లెక్కగా లెక్క వేయాల్సిందే సో అదనమాట పార్టీ డైనింగ్ అయినా కానీ బంతి భోజనాల సెక్షన్ నాలాంటి వాళ్ళకి బంతి భోజనాల్లో వడ్డించుకుని తినాలంటే చాలా చాలా ఇష్టం అనమాట భోజన ప్రియులకు ఎక్స్పెషల్లీ సో అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ బఫెట్ అయితే ఓపెన్ చేశారు చికెన్ అయితే 300 మటన్ అయితే 400కి సర్వ్ చేస్తారు ఖచ్చితంగా ట్రై చేసేయండి సో నార్మల్ డైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం ఒకసారి సో మనమైతే డైనింగ్ సెక్షన్కి వచ్చేసాం ఒకసారి ఒక లుక్ వేసేసుకోండి ఇక్కడ అంతా ఎలా ఉందో సో ఇక్కడ మన యూత్ ఏమంటే కుర్రాళ్ళు కుర్రాళ్ళు అంట మరి ఏ ఇయర్ బ్యాచ్ ఏం చదువుతున్నారు ఇల్లు వచ్చేసి ఇక్కడ హాయ్ బ్రో హాయ్ ఏం చదువుతున్నారు మీరు బీటెక్ థర్డ్ ఇయర్
బీటెక్ థర్డ్ ఇయర్ సండే అలా సరదాగా వచ్చేసారా? సినిమాకి వెళ్దాం వచ్చి. ఏం సినిమా బ్రో? ఆ ప్రస్తుతానికి ట్రెండింగ్ లో ఉన్న మూవీ అంతేనా? అంతే. సో మీరు తిన్నారు కదా, రివ్యూ ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? మీరు పెట్టిన ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అనుకుంటున్నారా? ఇంకా తక్కువే అని చెప్పు. ఓకే, తక్కువ ప్రైస్కి బెస్ట్ టేస్ట్ ఇచ్చారంటున్నారు. ఓకే, హలో బ్రో, మీ పేరు? చరణ్. చరణ్? రామ్ చరణ్ గారి ఫ్యాన్ అయ్యండి మీ డాడీ. నేను. మీరు పేరు పెట్టుకున్నారు కదా, ఆటోమేటిక్గా బ్లడ్లోనే వచ్చేసింది అంటారా? అంతే. మరి మా కోసం ఒక డైలాగ్ చెప్తారా? లేదక్క, డైలాగ్ చెప్పాను అంటారా? సో బిర్యానీ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ట్రై చేయొచ్చా? చేయొచ్చు. చాలా బాగుందంటారా? 10కి ఎన్ని పాయింట్స్ రివ్యూ ఇస్తారు? 8.5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మాకేం డైలాగ్ ఏం చెప్పరా, యూత్ అన్నారు, బీటెక్ థర్డ్ ఇయర్ అంటున్నారు, మరి ఇంత డల్గా ఉంటే లైఫ్లో మస్తీ ఏముంటుంది భయ్యా? చదువులో పడిపోయారండి పిల్లలు, పాపం చదువుకోండి చదువుకోండి ఫస్ట్, ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా ఉన్నారు కదా, మనం వడ్డించే వాళ్ళు వడ్డిస్తే తినే వాళ్ళకంటే వండే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కరెక్ట్ అయిన రివ్యూస్ దొరుకుతాయి. వెళ్ళిపోదాం రండి. ఓకే, సో మనం మరొకరి దగ్గరకు వచ్చేసాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? కిరణ్. కిరణ్ గారు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం అండి. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్. అరే మామా, హైదరాబాద్ బిర్యానీలు తిని తిని బోర్ కొట్టి గుంటూరు బిర్యానీకి వచ్చేసారంట. ఓకే, టేస్ట్ ఎలా ఉంది? బాగుందండి. బాగుందా? మీరు పెట్టిన ప్రైస్ రీజనబుల్ అంటారా? ఓకేనండి. ఓకే, రీజనబుల్ ప్రైస్కి మంచి బిర్యానీ టేస్ట్ చేశారు అయితే. థ్యాంక్స్ అండి. ఓకే, 10కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు? ఇంకా తిన్నగిస్తా. ముందు తినండి మేడం, తినేటప్పుడు వచ్చారు, ఎందుకు నన్ను బాధ పెడతారు, ముందు తినండి అంట. అంతేనా? అంతే అంతే. మా కోసం ఏమైనా డైలాగ్ చెప్పగలరా? తగ్గేదేలే. ఎందులో? బిర్యానీలో. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. ఓకే, సో మనం టేక్అవే కౌంటర్ దగ్గర ఉన్నాం అంటే ఏమండయ్, ఈ ఎక్కడెక్కడ జనాభా, బిర్యానీ ప్రియులందరూ ఇక్కడే ఉన్నారనమాట. భోజన ప్రియులంటే మన గుంటూరులో ఏ చిన్న స్ట్రీట్కి వెళ్ళినా టేస్ట్ బాగుంటుందని విన్నాను, కానీ మన తలపట్టికున్న ఫేమస్ సువాసన అయితే నాకు గీతికా కమోన్ కమోన్ అని పిలుస్తున్నట్లు ఉన్నాయన్నమాట. సో చూడండి, జనాభా అయితే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు. ఈవినింగ్స్ అయితే ఒక క్యూవే ఉంటుందంట, సో లోపలికి వెళ్ళి ఒకసారి లుక్కే చేద్దాం, వచ్చేయండి. సో ఇక్కడైతే ప్యాకింగ్ సెక్షన్ జరుగుతుంది. నార్మల్ బకెట్ అయితే 850 అంట, ఎస్పీ బకెట్ అంటే ఎస్పీ బకెట్ అయితే 950 అనమాట. ప్యాకింగ్ సెక్షన్ జరుగుతుంది ఇక్కడ. చూడండి, హంగామా హంగామాగా ఉంది. సో ఒకసారి క్యూ చూడండి, ఎంతమంది ఉన్నారు. సో మంచి ఉత్సాహం మీద ఉన్నాడు అనమాట కుర్రాడు. సో ఇది, సో ఇక్కడైతే అప్పటికప్పుడు కుకింగ్ సెక్షన్ అయితే జరుగుతుంది. ఇటు ఒకసారి చూసేయండి. సో ఇవి ప్యాకింగ్ అప్పటికప్పటికి. ఇదేంటండి, చికెన్ ఫ్రైయా? చికెన్ ఫ్రై అండ ఇది చికెన్ కబాబా? ఇవి లాలీపాప్స్, అవి ఏం జాయింట్, ఇది ఫ్రై, ఇది బోన్లెస్, బోన్లెస్ కర్రీ. సో ఇవన్నమాట రెసిపీస్. ఒక పక్క ఏమండి నూనెలో మరుగుతుంది అనమాట చికెన్ ఫ్రై, చూడండి. ఆహా, ఏమి రుచి, అసలు సువాసన అయితే అద్భుతంగా ఉంది. సువాసన వెదజల్లిపోతుంది అనమాట. ఏమండి చూసారా, జాయింట్స్ ఫ్రై చేస్తున్నారన్నమాట. అసలు ఎన్ని అండాలు వండుతున్నారో దీన్ని బట్టి మీకు అర్థమైపో ఉండాలి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? నేను 12 సంవత్సరాలు. అసలు మెయిన్ ఏంటి, మీరు వేసే మీ చేతిలో ఉన్న ఏది? సో ఈ శ్వాసంతోనే వండుతున్నారనమాట. కొన్ని వేల మందికి మన తలపట్టి బిర్యానీ అంటే ఫేమస్ ఎందుకైందంటే ఇలాంటి షెఫ్లు ఉండడం వల్ల అనమాట. సో మీరు వేసే మెయిన్ రెసిపీకి వచ్చి సీక్రెట్ ఏమైనా షేర్ చేస్తారా? సీక్రెట్ ఏం లేదు, ఒరిజినలే. ఒరిజినలేనా? ఆ చెన్నై నుంచి ఇక్కడికి వచ్చింది అంటున్నారు, మరి ఏమేమి యాడ్ చేస్తారు ఇందులో? ఏం లేదు, మసాలా, టమాటా, ఉల్లిపాయలు, కారము, మిర్చి, ఉప్పు, అంతే.
అందేలేండి ఎన్ని అడిగినా కూడా అలానే చెప్తారు కానీ వాళ్ళ సిగ్నేచర్ రెసిపీ సీక్రెట్ గానే ఉంచుకుంటారు అందనా ఒరిజినల్ మాకట్టి ఇది ఏదైనా పాలు నిమ్మకాయ రసము కొద్ది కొబ్బరి వేస్తాం అంతే టేస్ట్ కోసం ఏమండి ఈ అంట మూడు రెసిపీస్ పోన్లేండి కాస్త కాకపోయినా కాస్తనే బయటకు వచ్చింది అనుకుందాము సో రోజుకి ఎన్ని కేజీలు అడుగుతారండి రోజుకి వచ్చి పొద్దున్న సాయంత్రం పది నిండాలు వేస్తామండి సో ఒకసారి లుక్ వేసుకోండి ఇక్కడ అంతా ఎలా వండుతున్నారో దాలో దాలో